బర్గర్ ఈ పేరు అందరికీ పరిచయమే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బర్గర్పై చర్చ జరుగుతుంది. ఒక్క దేశంలో కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ బర్గర్పై ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతుంది. ఓ చిన్న బ్రెడ్ స్లైస్లో మధ్యలో కూరగాయలు లేదా వెజ్ నాన్ వెజ్ ఐటెం పెట్టి తయారు చేసే ఈ బర్గర్ గురించి ఇప్పుడు చర్చ. ఎందుకంటే గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయికి ఓ నెటిజన్ ఓ ప్రశ్న సంధించాడు. అదే, ఈ బర్గర్ మధ్యలో రకరకాల ఐటమ్స్ పెట్టుకుంటారు, మరి ఈ ఐటమ్స్తో పాటు చీజ్ అంటే పెన్నతో చేసిన పదార్థం కూడా మధ్యలో పెడుతూ ఉంటారు. కానీ ఆ నెటిజన్కు వచ్చిన డౌట్ ఏమిటంటే, బర్గర్ మధ్యలో చీజ్ని ఎక్కడ పెట్టాలి అనేది ఆ నెటిజన్ ప్రశ్న. ఈ ప్రశ్న గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయికి చాలా ఆసక్తిని కలిగించింది. అంతే, తన సిబ్బందిని వెంటబడే ఆ బర్గర్ ఏమిటి, ఆ చీజ్ పంచాయతీ ముందు కొనుక్కోమని ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాదు, బర్గర్లో చీజ్ ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని తెలిసి చెప్పాలని సిబ్బందిని ఆదేశించాడు. దీంతో సిబ్బంది బర్గర్ను కనిపెట్టడమే కాదు, ఆ బర్గర్లో చీజ్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ పెట్టారు, ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు ఇప్పుడు ఈ చీజ్ ఎక్కడ పెట్టాలి అనే విషయమై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి, లోతైన విచారణ విశ్లేషణ కూడా జరుగుతుంది. అయితే గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయికి ఈ ప్రశ్న వేసిన నెటిజన్కు హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే గూగుల్ అంటేనే ప్రపంచంలోని విషయాలన్నీ కూడా తన చేతిలో పెట్టుకుంది. నేడు సామాన్య ప్రజలు సైతం ఏదైనా విషయం కావాలంటే, తమకు తెలియని విషయాన్ని కూడా వెంటనే తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్తుంటారు. మరి అదే విషయాన్ని గుర్తించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ చిన్న ప్రశ్నను కూడా వదలలేదు. ఎందుకంటే మేధావులు ఇద్దటి వారైనా సరే సామాన్యులు వేసిన చిన్న ప్రశ్నకైనా స్పందిస్తారనడానికి ఉదాహరణే సుందర్ పిచాయ్. మనకందరికీ అనిపించవచ్చు, బర్గర్ ఏమిటి, బర్గర్లో పంచాయతీ ఏమిటి, బర్గర్లో ఎక్కడ పెడితే ఏమిటి, అసలు చీజ్ అంటే ఏమిటి, ఈ చీజ్ని ఎక్కడ పెడితే ఏముందని. కానీ మేధావి అయిన సుందర్ పిచాయ్ అలా ఆ ప్రశ్నను తేలికగా తీసుకోలేదు. బర్గర్ అంతు చూడాలనుకున్నాడు. ఆ అంతు చూడంలో భాగంగా చీజ్ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెడితే ఎలా ఉంటుందో తేల్చి చెప్పాలని తన సిబ్బందికి ఆదేశించాడు. అయితే ప్రపంచంలో అందరికీ సుందర్ పిచాయ్ స్పందన విపరీతంగా ఆకర్షించింది. ఎందుకంటే ప్రపంచ మేధావి అయినటువంటి సుందర్ పిచాయికి ఈ చిన్న విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని. కానీ మేధావులు ఎంతకైనా మేధావులే, చూడడానికి చిన్న విషయమైనా తన వినియోగదారులకు ఎలాంటి అనుమానం వచ్చినా తీర్చే బాధ్యత తనది అన్న భావనతో ముందుకెళ్తున్న సుందర్ పిచాయ్ ఈ చీజ్ను అంతు తెలిచే పనులు పడ్డారు. మొత్తానికి మరో ఒకటి రెండు రోజుల్లో ఈ చీజ్ ఏమిటి, ఎక్కడనే విషయాన్ని సుందర్ పిచాయ్ తన బృందంతో తేల్చనున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో స్పందించిన సుందర్ పిచాయ్ చీజ్ బర్గర్ విషయంపై అనేక మంది తమ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు, సుందర్ పిచాయ్ స్పందిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సుందర్ పిచాయ్ బర్గర్ తినారా అంటే తింటారు, కానీ చీజ్ ఎక్కడ పెట్టాలన్న ప్రశ్నకి తాను సమాధానం చెప్పాలని సుందర్ పిచాయ్ కట్టుబడి ఉండడం నిజంగా హెడ్స్ ఆఫ్. ఇప్పుడు మీరైనా చెప్పండి, బర్గర్లో చీజ్ ఎక్కడ ఉండాలి, మీకు తెలుసా? తెలిస్తే వెంటబడే గూగుల్ ద్వారా సుందర్ పిచాయికి సమాచారం ఇవ్వండి.